వెల్కమ్ టు చిన్ను అండ్ మామ్ టాక్స్. నేను బాగున్నానండి, మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. రేపు వరలక్ష్మి వ్రతం కదండి, పండగ అనగానే మనకు చాలా పనులుంటాయి. ఇంట్లో ఉండి చేసుకునే లేడీస్కి కొంచెం సమయం కుదురుతుంది, కానీ జాబ్కి వెళ్ళి వచ్చేవాళ్ళు ఇప్పుడు ఈ సాయంత్రం పూటన ఈవినింగ్ టైం వస్తారు. చూస్తే ఇంటి నిండా పని ఉంటుంది. అందులోనే మనం పూజా సామాగ్రి అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకోవాలంటే అవన్నీ ఆయిల్తోటి నూనె మరకలతో ఉంటాయి. ఎలా ఈ వస్తువులన్నీ క్లీన్ చేయాలని నేను చాలా యూట్యూబ్లో వీడియోస్ సెర్చ్ చేశానండి. ఎవరు ఏం చెప్పినా కూడా అవన్నీ కొంచెం లెంగ్తీ ప్రాసెస్సు, అలాగే చేతులు కూడా గీసుకుపోతాయి, నొప్పి పడతాయి. అందుకని అటువంటివి ఏమీ లేకుండా ఒక చిన్న చిట్కా నాకు ఎవరో చెప్పారండి, వితిన్ 5 మినిట్స్లో మన దగ్గర ఉన్న దేవుడి సామాన్లన్నీ కూడా నీట్గా క్లీన్గా శుభ్రం చేసుకునే పద్ధతి ఇది. ఇది నాకు చాలా నచ్చింది. నేను ఇప్పుడే జాబ్ నుంచి వచ్చాను, ఇమ్మీడియట్గా నేను వస్తువులను శుభ్రం చేసుకున్నాను. ఇది మీకు అందరికీ పని కోసం అని చెప్పి వీడియో చేస్తున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ వస్తువులు మనము క్లీన్ చేసుకోవాలనుకుంటే మనకు కావాల్సిన ఎన్ని వస్తువులు ఉన్నాయో అన్ని వస్తువులు తగ్గట్టుకు ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో నీళ్ళు పోసుకోండి. ఇప్పుడు ఇందులో నిమ్మ ఉప్పు వేసుకోండి. మన దగ్గర ఎన్ని గిన్నెలు ఎన్ని వస్తువులు ఉన్నాయో దాని తగ్గట్టుగా నిమ్మ ఉప్పు తీసుకోండి. నేను 2 స్పూన్స్ తీసుకున్నాను. తర్వాత మన ఇంట్లో డిష్ వాష్ చేసుకుంటాం కదండి, ఏదైనా లిక్విడ్ ఆ లిక్విడ్ కూడా ఇందులో కలుపుకోండి. సో మనకు ఇందులో ఈ పద్ధతిలో మనకు ఓన్లీ వాటర్, అలాగే నిమ్మ ఉప్పు, అలాగే డిష్ వాష్ చేసుకునే ఎనీ లిక్విడ్ కావాల్సి వస్తాయి మనకి. తరువాత ఈ నిమ్మ ఉప్పు ఆ లిక్విడ్ బాగా కలిసేటట్టు కలపండి. సో మనకు ఆ రెండు కూడా నీళ్ళల్లో బాగా కలిసిపోవాలి. అదే మనము మనకి మ్యాజిక్ వాటర్. ఆ ఒక్క వాటర్తోటే మన దగ్గర ఉన్న వస్తువులన్నీ క్లీన్గా జిడ్డుపోతాయి. చూడండి, నేను బాగా కలిపేశాను. బాగా కలిపిన ఈ వాటర్లో నేను ఏ వస్తువులైతే క్లీన్ చేద్దాం అనుకుంటున్నానో ఆ వస్తువుల్ని అందులో ముంచుతున్నాను. అవి మునిగేదాకా చూడండి. ఒకవేళ మన దగ్గర అంత గిన్నె లేకపోతే ఆ వస్తువులు అందులో పెట్టి మొత్తం అన్ని వైపులా ఆ నీళ్ళు తగిలేటట్టుగా మనం తిప్పుకుంటూ ఉండాలి. ఇవి నేను ఒక దీపం పెట్టాను, అలాగే ఒక గ్లాస్ కూడా పెట్టి. ఇవన్నీ కూడా ఇత్తడి వస్తువులు, రాగి వస్తువులు, ఏదైనా సరే ఈ చిట్కా పనిచేస్తుందండి. ఇవన్నీ అందులో మునిగేటట్టు పెట్టి ఒక 5 మినిట్స్ అందులో నానితే మనకు ఆటోమేటిక్గా చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. అలాగే చిన్న చిన్న వస్తువులన్నీ కూడా నేను ఏమైతే వస్తువులు క్లీన్ చేద్దాం అనుకుంటున్నానో ఆ వస్తువులన్నీ కూడా అందులో మునిగేటట్టు ఉంచాను. అలాగే కొన్ని దీపపు కుందులు కూడా అందులో వేసానండి. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత మనం చూస్తే డిఫరెన్స్ బాగా తెలుస్తుంది. నేను వాటిని పెద్దగా ఆయిల్ లేవు కాబట్టి వస్తువుల్ని చేత్తోటే రుద్దుతున్నాను. కొంచెం ఎక్కువ ఏదైనా జిడ్డు అనిపిస్తే కనుక మీరు ఏదైనా కొత్త బ్రష్ తీసుకొని బ్రష్తో రుద్దండి. మన చేతులు ఏమీ హానికరం కాకుండా ఉంటాయి, చేతులకి ఏమీ దెబ్బ తగలదు, చేతులు కూడా పాడవ్వవు. చూడండి, నా దగ్గర ఉన్న అన్ని వస్తువుల్ని అందులో ముంచాను కాబట్టి ఇవి కొంచెము ఆయిల్ ఉన్నవి, దీపపు కుందలు కాబట్టి వాటిని ఇంకొంచెం రుద్దుతున్నాను. ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా వితిన్ 5 మినిట్స్లోనే మనకు ఆ డిఫరెన్స్ తెలిసిపోతుంది. చూడండి, ఇవి నేను అన్నీ క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేస్తుంటేనే నాకు డిఫరెన్స్ తెలిసిందండి. ఇవన్నీ కూడా ఆ లిక్విడ్లో బాగా క్లీన్ చేసి తర్వాత వాటర్తో కడగాలి. ఇవి వాటర్తో కడిగిన తర్వాత నా వస్తువులన్నీ ఇలా తలతల మెరుస్తున్నాయి. ఇవి క్లీన్ చేసిన తర్వాత ఉన్న వస్తువులు. క్లీన్ చేయకముందు ఉన్న ఫోటో కూడా ఇప్పుడు పెడతాను చూడండి, అప్పుడు మీకు బాగా డిఫరెన్స్ తెలుస్తుంది. సో ఈ చిన్న చిట్కాతోటి తక్కువ వస్తువులతో, అవి కూడా మన ఇంట్లో ఉండే వస్తువులే, నిమ్మ ఉప్పు, మనం డిష్లు వాష్ చేసుకునే ఎనీ లిక్విడ్ నీళ్ళల్లో కలిపి జస్ట్ 5 మినిట్స్లో ఇంత డిఫరెన్స్. చూడండి, ఇది నేను క్లీన్ చేయకముందున్న వస్తువులు ఇలా ఉన్నాయి. క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయో మీకు నెక్స్ట్ పిక్చర్లో చూపిస్తాను. సో ఈ చిట్కా మీకు పనికొస్తుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.